లేడీస్ చాలా మందిని ఎంప్లాయ్ చేశారు, వాళ్ళకి చాలా యూనో బాగా ఆదాయం వచ్చేటట్టు అదంతా చూస్తున్నారు. ఇక్కడ షేడ్ కూడా పెట్టారు, బాగా కష్టపడుతున్నారు కదండి, హార్డ్ వర్క్. మీ పేరు ఏంటమ్మా? మా పేరు నా పేరే వీరరాఘమ్మ. పేరు నాగవన్నా. ఓకే, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ? కారం ఎఫెక్టా? ఎలా ఉంది మీకు పరిస్థితి? అలవాటు చేసేసుకున్నారా? ఎంత వేడిలు కూడా ఎంత ఘాటుగా ఉండే కన్నా. మీ పిల్లలు ఏం చేస్తూ ఉంటారమ్మా? ఓకే ఓకే, ఇక్కడే ఉంటారా? ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు మీకు? అవును, అవి తీసేసారు ఇక్కడ ఇక్కడ ఉండేవి. అరే క్వాలిటీ అదంతా బాగుండేది. ఓకే, అది తప్పకుండా నేను లొకేష్ సార్ చెప్తానండి, తప్పకుండా తీసుకుంటాం సీరియస్ గా. మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్ అలా ప్రిపేర్ చేసి పంపించేవాళ్ళం పక్కనే, చక్కగా వీళ్ళంతా వర్క్ అయినాక చేసేవాళ్ళు. అదే హ్యాపీగా ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇంట్లో నుంచి పొద్దున్న తీసుకొస్తున్నారండి, కష్టం కదండి. మరి 9 ఇక్కడ రావాలంటే ఇల్లు చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, వంట చేసుకుని రావాలంటే చాలా కష్టం. తప్పకుండా దాని గురించి నేను చూస్తానండి. మరి లోపల లేవండి, కానీ వేరే వాళ్ళకి వెళ్ళడానికి లారీ వాళ్ళు వస్తారు, ఎవరికైనా కానీ ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ దాకా వెళ్ళాల్సింది. ఓకే, మీరు రావాలన్నా కూడా మీ ఇల్లు ఇక్కడే ఉన్నాయా లేకపోతే దగ్గరలోనే? ఓకే, సూపర్ 6 వర్తిస్తుంది. అవునవును, కరెక్ట్. మీకు తెలుసా అండి సూపర్ 6 గురించి? బాబు మనం ఇంటింటికి వచ్చి ఇచ్చామే, అవి 15-18 సంవత్సరాల నుంచి నిండిన ప్రతి మహిళకి, 50 సంవత్సరాల లోపు వాళ్ళకి 1500 నెలకి, అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తాం. ముఖ్యంగా వాళ్ళు మీ పిల్లలందరికీ ఎవరైతే చదువుకుంటున్నారో 15,000 రూపాయలు వస్తాయి. సో అవన్నీ మీరు తప్పకుండా యూజ్ చేసుకోవాలి. ఉచిత బస్ ట్రాన్స్పోర్టు, గ్యాస్ సిలిండర్లు అవన్నీ మీరు తప్పకుండా ఆలోచించాలి. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఎంతో గౌరవం ఇచ్చే ఆయన, అది మీకు తెలిసిందే. మాకు ఇంట్లో కూడా ఎక్కువ ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి మేము లైఫ్ లో కూడా పెద్ద పెద్దవి సాధించాలని ఎప్పుడు చెప్పేవారు. సో తప్పకుండా మీరు ఆలోచించాలి, మీరు బాగుపడాలి. మన మంగళగిరి మహిళలు ఎప్పుడు ఆనందంగా ఉండాలి. మీరు కూడా చాలా బాగుపడాలి. మీరు చెప్పింది నేను చూసుకుంటానండి. అన్నా క్యాంటీన్ ది ఆల్రెడీ 4 ఉన్నాయి, ఏదైతే లోకేష్ గారు నడుపుతున్నారు. ఇక్కడ కూడా ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి చాలా మందికి చాలా బెనిఫిట్ గా ఉంటుంది. సో దాని గురించి నేను తప్పకుండా చెప్తాను, మీరు జాగ్రత్త చూసుకోండి. అయితే థ్యాంక్ యూ, సీయూ అండి. హలో, అవునండి, తప్పకుండా 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 పాస్ అయిన వాళ్ళందరికీ వస్తుందండి. ఓకే ఓకే, అవునండి. ఓకే ఓకే ఓకే, ఎన్ని గంటలు చేస్తారండి లేడీస్ ఇక్కడ? అవునండి, అక్కడే ఘాటు తగ్గిపోతుందా? లేడీస్ ఎందుకండి స్పెసిఫిక్ గా? కరెక్ట్, బాగానే షేడ్ పెడుతున్నారు మీరు. అందరు ఇక్కడ లోకల్ గానే వస్తున్నారండి. చేసుకోవచ్చు. అడుగుదా, మీ పేరేంటండి? మీ పేరేంటి? 5 డేస్ ప్రతి వీక్ లో 5 డేస్ చేస్తున్నారు. మీరు ఎక్స్పీరియన్స్
నో ప్రాబ్లం అండి. ఎలా ఉంది కొత్తగా? గుడ్, బాగా చేసుకోండి. నేనా ఇక్కడే మంగళగిరిలో మైల్లో మైల్లో ఓటి గారు మీరు మిర్చి మేము కూడా పాలు. సరే ఓకే, యా ఆల్ ది బెస్ట్ అమ్మా. ఓకే నమస్కారం, ఆల్ ది బెస్ట్. వై నాట్ ఇవి తోడేసినవా అండి? మీరు ఎప్పుడు నుంచి చేస్తున్నారు? చాలా ఎక్స్పీరియన్స్ అయితే కొత్తగా వచ్చే వాళ్ళు కూడా. వెళ్ళమంటారండి? నమస్కారం. చాలా మంది చేస్తున్నారు కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. చాలా మందికి అదే పని అయిపోయింది. మంచిది కదండి, పది మంది కలిసి ఒక ఆట ప్లేస్ ఒకటి అండి. కొంచెం సేఫ్ గా కూడా ఉంటుంది కదా, ఎవరైతే బైక్ బయటకు రాలేరు. అదైనా చేసుకుంటున్నారు ఇంట్లో కూర్చుని, ఏదో ఒక ఆదాయం వస్తుంది వాళ్ళందరికి. అవును, అదే కరెక్ట్. కలిసి ఓ సాట వేసుకొని గ్రామాల్లో ఉన్నప్పుడు చుట్టుపక్కల అన్ని కూడా జాబ్స్ ఉన్నాయండి. ఇప్పుడు క్యాపిటల్ అనేది లేదనేసరికి చాలా ఇబ్బంది పడి లేడీస్ బాగా ఇబ్బంది పడ్డారు. లేడీస్ బాగా కష్టమే కదండి. కౌలు లేక ల్యాండ్లెస్ పూర్ ఫ్యామిలీస్ కి ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 2500 తప్పితే కదా మాది డైలీ వేజెస్ కి కూడా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి, ఇంట్లో కూడా జరగని పరిస్థితి. కరెక్ట్ కరెక్ట్. అదే ఓకే, నిత్యావసరమా? రైట్ రైట్ రైట్. ఖరీదులన్నీ చాలా పెరిగిపోయాయి అమ్మా. ఎటువంటి రోడ్ లేవా? తప్పకుండా చెప్పండి. లోకేష్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు 23,000 కిలోమీటర్లు వేశారు. పోయినసారి గెలిచింటే సార్ విషయం వేరు. మనం రేపు గెలుపుతాం, మనకు కావాల్సినవి అన్ని తాగునీరు. పోయినసారి కూడా బాబు గారు మా యర్వాణి గ్రామం తాగునీరు అదంతా ఎలా ఉందండి? వాటర్ ప్లాంట్ కూడా లేదా ఇక్కడ? పబ్లిక్ పాపులేషన్ ఎక్కువైపోయింది మేడం. అవును, గతంలో 6,000 ఉంటే ఇప్పుడు 20,000 విలేజ్ లో ఉన్నారు ఇక్కడ. అవును, వాటర్ ఫెసిలిటీ అనేది ఎక్కువ వచ్చేటప్పుడు చూసాం కూడా. డ్రైనేజ్ కూడా చాలా ఓపెన్ డ్రైనేజ్ లేనట్టు ఉన్నాయి. ఇండస్ట్రియల్ ఫెసిలిటీ అయినా కూడా అసలు అక్కడికి మేము చాలా ఫైట్ చేసినా కూడా ఇండస్ట్రియల్ ఏపీఐఎస్ ద్వారా కూడా రావాల్సిన ఫండ్ కూడా ఏమి ఇవ్వలేదండి. తప్పకుండానండి, ఇవన్నీ చూసుకుంటాము. నారి లోకేష్ గారు తప్పకుండా ఇవన్నీ చేస్తారు. రోడ్లు మీకు తెలిసినట్టు ఇంతకు ముందు బాగా ఎక్కువగా వేస్తారు రోడ్లు, తప్పకుండా ఇవన్నీ చూసుకుంటారు. తప్పకుండా ఇంట్లోనే కూర్చుని మీరు మీకు అందరికి ఆదాయం వచ్చేటట్టు చూస్తారు నారా లోకేష్ గారు. గత 4 ఇయర్స్ క్రితం కాప్ కార్పొరేషన్ కింద ఆల్రెడీ వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మిషన్ల కోసం పెట్టాం, అంతా అనౌన్స్మెంట్ అయ్యి క్లియర్ చేస్తామని చెప్పి మిషన్ ఇవ్వలేదు. వాళ్ళు ట్రైనింగ్ అయిన వాళ్ళు ఆ 80 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వమని చెప్తున్నారు. అవునండి, అర్థమైంది తప్పకుండా. అక్కడ బ్యాగింగ్ అనుకుంటాను. బానే ఉన్నారండి, ఇస్ గ్రోయింగ్ అప్ కదా సమ్మర్ హాలిడేస్. అది బాల్ పాక్ చేయగలుగుతారా అంటే చూసి ఐడెంటిఫై చేస్తారు? అవును కరెక్ట్. అవన్నీ ఇప్పుడు ఇంటర్నేషనల్ గా కూడా చాలా ఫేమస్ అయిపోతున్నాయండి. అవును, సో అవన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ తీసుకొస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ చేసిన తర్వాత పౌడర్ ఇక్కడ రాసి ఇలాగే ఓకే.
అవునండి. ఓకే ఓకే, వైబ్రేటర్తో కిందకి. యా అది ఎంత స్ట్రాంగ్ అంటే వైరస్ బ్యాక్టీరియాస్ కూడా చనిపోతాయి అంటున్నారు కదండి. ఓకే, మందేనా అండి బ్రాండ్? ఓకే ఓకే, నైస్ నైస్, వెరీ నైస్. మన బ్రాండ్ ముందు నుంచి ఉంటుందా అండి? ఓ గుడ్ గుడ్, తదాస్తు, నైస్. రెండు వెరైటీస్. ఓ, ఇది చిల్లీ పౌడర్. దీంట్లో అంటే మనకి సాంబార్ లో వాటన్నిటి కోసం ఈ ధనియాలు మిక్స్ చేసి ఒక మిక్స్ లాగా ఇచ్చేస్తారు. హైటెక్ సిటీ టైప్ లో అందరికి రెడీమేడ్ యూస్ కోసం ఇదివరకంటే దంచి పంపించేవాళ్ళు కదండి. సో ఈ మిక్సింగ్ ఎక్కడ చేస్తున్నారు? ఇక్కడ చేస్తున్నారు, ఇక్కడ లేడీస్ తోనే. ఓకే ఓకే, చేస్తా ఉంటారు. ఇది ఎక్కువ చేస్తే చాలా మంచిది, వాళ్ళు కూడా వాల్యూ అడిషన్ చేస్తారు. రిసీప్ తర్వాత ఫాలో చేస్తే అందరికి బాగా. వెరీ నైస్, వెరీ నైస్, గుడ్ గుడ్, మొత్తం లేడీస్ వర్క్ నే ఉంటుంది. బస్తాలు మోసేది తప్ప మిగతాదంతా లేడీస్ ఎంప్లాయ్మెంట్. సూపర్ సూపర్, షుడ్ బి వెరీ ప్రౌడ్. ఎంత మంది లేడీస్ కి ఆదాయం వచ్చేదట్టు చేస్తున్నారు. ఇట్స్ వెరీ నైస్. చాలా వర్క్ ఫ్రమ్ హోమ్, ఇప్పుడు మీరు అన్నారు చూసారా, అవును, ఇక్కడ బస్తాలు తీసుకుని ఇంటికి వెళ్ళి వాళ్ళకి తుడాలు తీసుకుని నైట్ కప్పుడు ఇప్పుడు అలవాటు అయిపోయింది కాబట్టి వాళ్ళు కూడా మేలు, వాళ్ళు ఇంట్లోనే కూర్చొని చేసి ఎక్కువ చేసుకోగలుగుతారు. యా, కన్వీనియంట్ గా, సెక్యూరిటీ ఇష్యూస్ లేకుండా, ఏం లేకుండా. గుడ్ అండి, చాలా బాగా చేస్తున్నారు. పచ్చల కారం కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, కుంకం లాగా రెడ్ గా ఉంది. సరే, పెడతారు 800. అవునండి, ఓకే, కలిసి మనం పనిచేద్దామండి. ఓకే సరేనండి, థ్యాంక్ యూ, అందరికి నమస్కారం. మీ అందరినీ చూడటం చాలా ఆనందంగా ఉంది. మీరందరూ చాలా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అదే లోకేష్ గారి కోరిక. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అవునండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఓ సో నైస్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ చంద్రబాబు గారు, హ్యాపీ బర్త్డే చంద్రబాబు గారు, రాగట్టు ఒక్కల్ లాలే చంద్రబాబు గారు, రాగట్టు ఒక్కల్ లాలే నారా లోకేష్ గారు, రాగట్టు ఒక్కల్ లాలే భువనేశ్వర్ గారు, రాగట్టు ఒక్కల్ లాలే బ్రాహ్మణి గారు, రాగట్టు జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, ఒక్కల్ లాలే చంద్రబాబు గారు, రాగట్టు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అ లాట్. సార్ కూడా చెప్తాను చాలా సంతోషంగా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం, 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 నమస్కారం. జై జై ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు మన మంగళగిరిలో జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. అది కూడా ప్రత్యేకంగా ఎంత మంది స్ట్రాంగ్ మహిళలతో చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు సంధ్యా స్పైసెస్ అనే స్పైసెస్ కంపెనీ, కారం చేసే కంపెనీ కి రావటం జరిగింది. ఇక్కడ ఉన్న మహిళల సిచ్యువేషన్, వాళ్ళ ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండే సిచ్యువేషన్ తెలుసుకోవటం జరిగింది. వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు. నిత్యావసర ధరలు కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. ఇక్కడ అన్న క్యాంటీన్లు ఏవైతే ఉండేవో అవి లేకపోయేసరికి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే చాలా మంది ఈ క్యాపిటల్ రీజన్ కి ల్యాండ్లు ఇచ్చిన వాళ్ళు చాలా బాధపడుతున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా కష్టంగా ఉంది. డ్రైనేజ్ సిస్టమ్, త్రాగునీటు సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది. తప్పకుండా నారా లోకేష్ గారు తన మంగళగిరి ప్రజలకి, ఇక్కడున్న మహిళలకి అందరికీ మంచి మంచి పథకాలతో గత 4.5 సంవత్సరాల కన్నా ఎక్కువగా
తన సొంత కృషి, తన సొంత రిసోర్సెస్తో ఇక్కడ 29 ప్రోగ్రామ్స్ చేయటం జరిగింది. ప్రత్యేకంగా మహిళల కోసం స్త్రీ శక్తి అనే ప్రోగ్రామ్ చేయటం జరిగింది. దాని ద్వారా చాలా మంది మహిళలు అభివృద్ధి పొందారు. అదే చేస్తూ వెళ్తాము ముందు ముందు కూడా అని చెప్తూ, మరియు మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు మన మంగళగిరిలో మన మహిళలతో చేసుకోవటం, ఎర్రబాలెంలో చేసుకోవటం చాలా ఆనందంగా ఉందని చెప్తూ సెలవు. చాలా మంది వయసు అయిపోయింది బాబు గారికి అంటున్నారు, ఇవాళ ఎలా ఉన్నారు, ఆయన మెంటల్ గా స్ట్రాంగ్ ఎలా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు మా ఇంట్లో దేవాన్స్ కన్నా చాలా స్టామినా ఉండే ఆయన, దేవాన్స్ కన్నా కష్టపడే ఆయన. ఆయన ఎప్పుడు తన హెల్త్ ని చూసుకుంటారు, ఆయన ఎప్పుడు షార్ప్ గా ఉంటారు, ఆయన ఏజ్ తో ఇంకా స్ట్రాంగ్ గా అవుతూ వెళ్తున్నారు. సో అందులో సందేహమే లేదు. మాకన్నా ఎక్కువ కష్టపడతారు, ప్రజల కోసం ఏమైనా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలంటే ఆయన ఎప్పుడు మహిళా అభివృద్ధి గురించి ఆలోచించేవారు, మహిళలకి ఎక్కువ గౌరవం ఇచ్చే ఆయన. ఇప్పుడు చూసుకుంటే డ్వాక్రా సంఘాల్ని మన భారతదేశంలోనే ఈ స్థాయికి వచ్చాయంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్లన. అలాగే మహిళలకు ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్, మెడికల్ కానివ్వండి, భారతదేశంలో మొట్టమొదట రిజర్వేషన్ కూడా స్థాపించింది ఆయనే, ఇచ్చింది ఆయనే. అదే కాకుండా మన మొదటి మహిళా స్పీకర్ ని కూడా ప్రతిభా భారతి గారిని పాలిటిక్స్ లో రాణించింది ఆయనే. సో ఎప్పుడు మహిళల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు మన బాబు సూపర్ సిక్స్ గురించి మనకు తెలుసండి, మహిళలకి వాళ్ళ పిల్లల విద్య కోసం ఏదైతే చాలా ముఖ్యం, దానికోసం 15,000 రూపాయల గ్యారంటీ ఇవ్వటం జరుగుతుంది. అదే కాకుండా 18 to 59 సంవత్సరాల మహిళలకు ప్రతి నెల 1,500 రూపాయలు వచ్చేటట్టు చూస్తున్నారు, ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ వచ్చేటట్టు కూడా చూస్తున్నారు. అదే కాకుండా మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వచ్చేటట్టు చూస్తున్నారు. అదే కాకుండా మా లాంటి యువతి యువకులకి కలలకు రెక్కలు అనే ప్రోగ్రాం ద్వారా వాళ్ళకి 0% లోన్స్ వచ్చేటట్టు, గవర్నమెంటే గ్యారంటీ ఇచ్చేటట్టు చూస్తున్నారు. సో బాబు గారు ఎప్పుడు మహిళల గురించి ఆలోచిస్తారు, అది కూడా యువతుల గురించి ఎప్పుడు చాలా ఎక్కువగా ఆలోచిస్తారు. అలా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నారు, మహిళల మీద పోటీ చేస్తున్నారు, దాని గురించి మీ అభిప్రాయం? మంచిది కదండి, మంచిది. అవును, మహిళలైనా ఈ సొసైటీలో మహిళలైనా పురుషులైనా ఒక సమానమేనండి. అందుకే మేము కాలేజీల్లో కానివ్వండి, లేకపోతే ఇప్పుడు వర్క్ లో కానివ్వండి, మహిళలు చాలా బాగా పైకి వస్తున్నారు, పురుషులు కూడా చాలా బాగా పైకి వస్తున్నారు. సో అందులో ప్రాబ్లం ఏం లేదండి. తెలుగుదేశం జెండా చేత